ఆలమూరు అంటేనే వలసల జిల్లా. రాష్ట్రంలోని ఇతర జిల్లాలకే కాదు దేశంలోని చాలా ప్రాంతాలకు ఇక్కడి నుంచి కూలీలు వలస వెళ్లేవారు, ఇంకా వెళ్తున్నారు కూడా. దీంతో దేశంలోని ఏ ప్రధాన పట్టణంలో చూసినా పాలమూరు కూలీలే కనిపించేవారు. అలాంటిది ప్రస్తుతం పాలమూరుకే వలసలు వస్తున్నారు. మొన్నటిదాకా పని లేక పూట గడవక వలస వెళ్లిన ఇక్కడి ప్రజలే నేడు రైతులుగా స్థిరపడి మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వలస వచ్చిన ప్రజలకు పని కల్పిస్తున్నారు. పొట్ట చేత పట్టుకుని పెద్ద సంఖ్యలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకొచ్చారు. అతి కష్టమైన చెరుకు నరికే పనిని చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వలసలకు నిలయం. ప్రతి ఏడాది 15 లక్షల పైచిలుకు ప్రజలు అన్నమో రామచంద్ర అంటూ పొట్టచేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు పయనమవ్వడం ఈ జిల్లా ప్రజలకు కొత్తేమీ కాదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఇకపై వలసలు ఉండవు అని జిల్లావాసులు కలలుగంటున్నారు. క్రమేణా ఆ పరిస్థితులు కలిసి వచ్చే రోజులు దగ్గరవుతున్నట్లే కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి రైతాంగానికి సాగునీటిని అందిస్తూ ఉండటంతో జిల్లాలోని రైతులకే మంచి రోజులు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన 2000 మంది కూలీలు వలస జిల్లాలకే వలస రావడం ఇందుకు ఉదాహరణ. సాధారణంగా చెరకు సాగు చేయడం ఒక ఎత్తైతే, కోతకు వచ్చిన తర్వాత దాన్ని నరికి ఫ్యాక్టరీకి తరలించడం మరో ఎత్తు. చెరకు నరకడం పని అంటేనే మన కూలీలు చంకుతున్నారు. వరి, పత్తి వంటి పంటల స్థాయిలో చెరకు నరికే పనికి రాష్ట్రంలో కూలీలు ముందుకు రావడం లేదు. మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం, వనపర్తి జిల్లాలోని ఆత్మకూర్, అమరచింత తదితర మండలాల్లో రైతులు రికార్డు స్థాయిలో చెరకు పంటను సాగు చేశారు. స్థానికంగా కూలీల సమస్య ఉండటంతో రైతులు మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి కూలీలను తెచ్చుకుంటున్నారు. ప్రధానంగా చిన్నచింతకుంట మండలంలోని గూడూరు, కురుమూర్తి, దాసర్పల్లి, వడ్డేమాన్, గుంద్యాల, చిన్నచింతకుంట, నెల్లికొండి తదితర గ్రామాల్లోని చెరకు రైతుల పంట పొలాల్లోని శివారు ప్రాంతాల్లో మహారాష్ట్ర, కర్ణాటక కూలీలు గుడిసెలు వేసుకున్నారు. దాదాపు 2000 మంది పొరుగు రాష్ట్రాల కూలీలు మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్నారని తెలుస్తోంది. ఒక్కో గుంపులో 25 నుంచి 30 మంది వరకు ఉంటే మొత్తం 60 నుంచి 70 గుంపులున్నాయి. రోజుకు ఒక్కొక్కరికి 250 రూపాయల వరకు గిట్టుబాటు అవుతుందని కూలీలు అంటున్నారు. మేరా గావ్ మాహూర్ తాలూకా మావూర్ డిస్టిక్ నాందేడ్ మే అభి కరీబ్ మేరకు ఇదర్ 5 మహీనా హో గయే తో అభి హమ్లోగ్ హమరికు 50,000 అడ్వాన్స్ దేతా హే హమరికు 255 రూపాయ టన్ ఎస్పి మిల్తా హే అభి హమారకు రోజీ గిరతీ హే జోడీ మే 400-500 కభీ 600 భీ గిర సక్తీ హే అభీ కార్ఖానే కా జో బంద్ హోయేగా జబ్ హమ్ గావ్ పి జాయేగా అభీ తో ఫినాల్ అభీ కార్ఖానా చలేగా ఔర్ 1 మహీనా ఏ లాస్ట్ హోనే కే బాద్ హమ్ గావ్ చలే జాయేగా. పూరా కితనే మహీనే రహతే ఇదర్ తుమే? అభీ హమ్ పూరా 5 మహీనా రహతే హే. క్లియర్? హాన్. పూరే సాత్ ఫ్యామిలీ కే సాత్ ఆ జాతే హే? పూరా టోటల్ ఫ్యామిలీ కే సాత్. తుమారా ఖానా గినా? ఖానా గినా ఖుద్ హమ్ హీ ఖుద్ హమారా ఫ్యామిలీ బనాతా హే ఔర్ హమ్ ఇదర్ హీ రహతే ఝోపడీ బాంధ్ కే. అయితే మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతంలో చెరకు సాగు ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆ ప్రాంతంలో చెరకు నరికే కూలీలే అధికంగా ఉంటారు. ప్రస్తుతం అక్కడ తగినంత పని లేకపోవడంతో బ్రతుకు తెరువు కష్టంగా మారడంతో కూలీ పని కోసం ఇక్కడకు వచ్చామని, ఈ ప్రాంతంలో చెరకును నరుకుతున్నామని, ఎక్కడ చెరకు నరకాలన్నా మేమంతా అక్కడకు వెళ్తున్నామని నాందేడ్ నుంచి వచ్చిన కూలీలు అంటున్నారు. जैसा हमारा धंधा टनिज जाता है 2000-1500 ऐसा जितना टनिज जाता है उतना हमारा पैसा जाता है. नहीं हमारे उधर कैसा अभी जो बारिश नहीं है 2 साल से इसलिए हम इधर आता है ये गन्ने का काम करने को. अभी हमारा अभी फिलहाल हम थे कर्नाटक. कर्नाटक में अभी 4 महीना उधर निकल के आया. उधर हमारा 1400 टनिज गया. अभी इधर आए. इधर क्या 100-150 इधर गया है. अभी हाँ, इधर के बाद फिर इधर का क्लियर होया कि बाद में गांव तरफ जाता है. फिर का बात है इधर? ఫిర్ ఆగ్లే సల్మే అతే దివాళీ హోనే కే బాద్. రాష్ట్రం కానీ రాష్ట్రానికి పిల్లా జిల్లాతో కలిసి వచ్చిన కూలీలకు దళారులు పొట్ట కొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చెరకు నరికేందుకు కూలీలను రప్పించే బాధ్యత తీసుకుంటామని రైతులతో ఒప్పందం చేసుకుంటున్నారు. కొంతవరకు అడ్వాన్సులు ముట్టజెప్పి మహారాష్ట్ర, కర్ణాటకల కూలీలను తెస్తున్నారు.
అయితే రైతుల వద్ద నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తూ కూలీలకు టన్నుకు నామమాత్రపు కూలీ మాత్రమే ముట్టజెబుతున్నారు. దళారుల ప్రమేయంతో అటు రైతులు ఇటు కూలీలు తీవ్రంగా నష్టపోతున్నారని తెలుస్తోంది. మాది 18 ఎకరాల చెరుకు తోట ఉంది. ఇక్కడ మన కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీకి పంపిస్తున్నాము. ఈ మన తెలంగాణలో కూలీలో ప్రాబ్లం ఉన్నది. మన మహారాష్ట్రకి వెళ్ళి కూలీలు వచ్చి చేసిపోతున్నారు. మన ఖర్చు కూడా ఎక్కువైపోతుంది. మన తెలంగాణలో మన కూలీలు ఉంటే ఖర్చు తగ్గుతుంది. ఈ మహారాష్ట్రకి వెళ్ళి రావాలంటే వాళ్ళకు ఎకరాకు ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చింది కాక ప్లస్ మళ్ళీ మేము ఎకరాకు 3,000-4,000 మళ్ళీ మాట్లాడుకొని ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. నవంబర్లో మన చెరుకు తోట కొట్టేది ఉండే ఈ కూలీల ప్రాబ్లం నుంచి ఫిబ్రవరికి మార్చికి వచ్చింది. ఈ దిగుబడి కూడా వెళ్ళిపోతుంది. 2 రోజులకు లోడ్ పోతుంది, మన చెరుకు కూడా ఎండిపోతుంది. దాని నుంచి దిగుబడి కూడా తగ్గుతుంది. ఈ చెరుకు నీళ్ళు ప్రాబ్లం అయింది. మళ్ళీ వీళ్ళు సరైన టైంలో డబ్బులు ఇవ్వడం లేదు చెరుకు ఫ్యాక్టరీ వాళ్ళు. దిగుబడి కూడా కరెక్ట్ రావడం లేదు, డబ్బులు ఇవ్వడం లేదు, లేబర్ ఇక్కడ దొరకడం లేదు. అంత ప్రాబ్లమే ఉంది, బాగా తిప్పలవుతుంది. ఈ మహారాష్ట్రకి వెళ్ళి పిలిపిస్తారు, ఈ చెరుకు నరికి లోడ్ చేసి పంపిస్తారు బండ్లకు. ఇంకా వాళ్ళు 5-6 నెలలు ఉంటారు ఇక్కడే, ఇక్కడే గుడిసెలు వేసుకొని అడిమిన్నే ఉంటారు, అడిమిన్ని నరికి వెళ్ళిపోతారు. మనం షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు వాళ్ళ లేబర్కు వాళ్ళ ఖర్చు వల్ల ఇవ్వగా మనం ఎక్స్ట్రాగా మళ్ళా ఎక్కడ ఎమ్మడా దగ్గర 2,500 అట్లా మళ్ళీ మనకు ఖర్చు ఎక్స్ట్రా వస్తుంటుంది.